ఈరోజు రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్. సో దాన్ని ఎలాగ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లోకి పోసేసాను. సో ఒక 3 స్పూన్లు అయితే ఒక బౌల్లో తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. సో కాస్త పాలు మరిగాక దాంట్లోకి 80 గ్రామ్స్ వచ్చేసి నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేశాక 2-3 పొంగులు వచ్చే వరకు పాలు మరిగించుకొని తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలి. సో బాగా కలుపుకుంటూ వేసుకోండి, ఏమాత్రం ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కొంచెం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయండి. మరి థిక్ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం దగ్గర వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంత బాగా కలుపుకున్నాక సో ఇంత కూడా బాగా కలుపుకొని నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అనమాట. సో నెక్స్ట్ 8 బాక్స్ని తీసుకొని దానికి ఇలాగ కవర్ ఒకటి తీసుకోవాలి. సో ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకొని కవర్ కంపల్సరీ పెట్టుకోండి, ఏమాత్రం గాలనేది పోకుండా ఉంటే మనకు ఐస్ క్రీమ్ స్మూతీగా ఉంటుంది. సో ఇలాగ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో ఫ్రీజర్లో పెట్టుకొని సో నెక్స్ట్ క్రీమ్ తీసేసుకొని ఇది 4 అవర్స్ తర్వాత చేస్తున్నాను. క్రీమ్ తీసుకొని ఇలాగ బ్లెండ్ చేసుకోవాలి. సో 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి ఉంచిన ఐస్ క్రీమ్ తీసుకొని దీన్ని కూడా దాంట్లోకి వేసుకొని క్రీము అండ్ ఇది రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా మనం బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. సో దీనివల్ల దీంతో చేస్తే మనకి ఇంకా బాగుంటుంది టేస్ట్. సో నెక్స్ట్ ఈ విధంగా చేశాక కొన్ని 2 ఫ్రూటీ కూడా నేను తీసుకున్నాను. సో అవి కూడా దీంట్లోకి యాడ్ చేస్తాను. సో అయితే ఈ బాక్స్లోకి అయితే వేసేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుంటూ సో మొత్తంగా మనకి దానికి సరిపడగా వేసుకున్నాక ఒక స్పూన్ అయితే కలుపుకొని సో కవర్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కవర్ ఇంపార్టెంట్ అంటే గాలి అనేది వెళ్లకుండా కవర్ పెట్టుకొని బాక్స్ కూడా ఎయిర్టైట్ బాక్స్ అయి ఉండాలి. సో ఈ విధంగా 4 పక్కల లిడ్ క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 12 అవర్స్ అయితే మనం ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత 12 అవర్స్ ఆఫ్ పడేది. సో ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకోవటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.